సిటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నుంచి నేను ఎన్నికల కన్వీనర్గా ఉమ్మడి జిల్లా ఎన్నికల కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది. అమరావతి లక్ష్మీనారాయణ గారు ఆ ప్రక్రియలో భాగంగా మొన్న మహిబాద్లో జిల్లా ఎలక్షన్లు, నిన్న కూడా భూపాల్పల్లిలో జిల్లా ఎలక్షన్లు, 1వ తారీఖు నాడు అంటే 1వ నాడు వరంగల్లో కూడా జిల్లా ఎలక్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా 3వ తారీఖు నాడు వారికి ఎన్నిక పత్రం కూడా ఇప్పుడు సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే వరంగల్ అర్బన్ వేరే, రూరల్ వేరే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ కన్వీనర్కు సంబంధించిన బాధ్యతలే ఉంటాయి. అందుకు కన్వీనర్ హోదాలో నేను ఈ ఎలక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కొందరు వాదులు, వితండవాదులు ఉంటారు, అది ఎట్లా ఆ మైబాద్లో ఓతీరు జరిగింది, ఈడ ఓతీరు జరిగింది అంటే వాస్తవంగా అక్కడ జిల్లా అధ్యక్షుడు ఉండే తక్షణ మాజీ జిల్లా అధ్యక్షుని హోదాలో జరుగుతుంది. ఎందుకంటే ఈడ 2 జిల్లాలను కలిపి మళ్ళీ వరంగల్ జిల్లా చేసింది కాబట్టి దానికి కన్వీనరే చేస్తాడు. ఇప్పుడు హనంకొండలో నూతనంగా హనంకొండ జిల్లా అయింది, ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షులు లేడు. కన్వీనర్ హోదాలే హనంకొండ జిల్లా చేస్తాం తప్ప వేరే విధంగా ఉండదు. అంటే దానికి బైలాసు రూల్స్ ఉంటాయి. ఇక్కడ 100 సంవత్సరాల చరిత్ర గల ఆర్యవైశ్య మహాసభ తెలంగాణకు సంబంధించింది. ఆ కోణంలో ఆ ప్రక్రియలోని భాగంగా ఇక్కడ కూడా వరంగల్లో ఎందుకంటే రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. నర్సంపేట రెవెన్యూ డివిజన్ ఒకసారి, వరంగల్ రెవెన్యూ డివిజన్ ఒకసారి వస్తుంది. వరంగల్ జిల్లా అయినందుకు గాను వరంగల్ రెవెన్యూ డివిజన్కి ఇవ్వడం జరిగింది. పిఎస్సీ లాంటి అధ్యక్షునిగా దుబ్బా శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీగా గార్లపాటి నాగేంద్రబాబు గారు, నర్సంపేట నుంచి ఈసారి ట్రెజరర్గా గంధే శ్రీనివాస్ గారిని తీసుకోవడం జరుగుతుంది. ఈ పిఎస్సీలతోటి మా ఒక 1500 మందితోటి మాకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు వచ్చి ఇక్కడ వీరి ప్రమాణ స్వీకారోత్సవం పెద్ద ఎత్తున కూడా చేయడం జరుగుతుంది. 1500 నుంచి 2000 మందితో కార్యక్రమం ఏర్పాటు చేద్దామని కూడా అనుకున్నాం. త్వరలో అంటే ఈ నెల ఆఖరి వరకు కూడా ఏర్పాటు చేస్తాం. మంచి ధన సంపదగా ముందుకొనసాగేలా ఇక్కడి కార్యక్రమాలకు అందుబాటులో ఉండేలా చూస్తాం. అంటే కొంత ఈరోజు అనేక బాధ్యతలు నా మీద పెరిగాయి. అందరి సహాయ సహకారాలతో రేపు రాబో కాలంలో జిల్లాలో ఆర్యవైశ్యుల సంబంధించిన అంశాలన్నింటి మీద కూడా నిరంతరం కృషి చేస్తూ మహాసభ పెరుగుదల కోసం, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నప్పుడు ఆర్యవైశ్యులు అందరి కోసం కూడా నిరంతరం కృషి చేసే విధంగా అందరి సహాయ సహకారాలు తీసుకుని పనిచేస్తానని చెప్పడం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కుల సంఘాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేవు. ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యులు అందరికీ అండదండగా ఉంటూ వాళ్ళందరినీ సహాయ సహకారాలు తీసుకుంటూ పైనాయకత్వంతో పాటు జిల్లాలో ఉండబడే నాయకత్వంతో సహాయ సహకారాలు తీసుకుంటూ జిల్లాలో ఉండబడే అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అని అన్ని రాజకీయ పక్షాలతో కూడా ఐక్యంగా ఉండే వైశ్యుల్లో కూడా అన్ని రాజకీయ పక్షాలు ఉంటారు కనుక అందరినీ కూడా కలుపుకుపోయే విధంగా పనిచేస్తానని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా జిల్లాలో ఈరోజు నా నియామకానికి
అహర్నిశలు కష్టపడి పనిచేసిన ఇప్పటిదాకా చెప్పిన నాయకత్వానికి ఇంకా తెర వెనకాల ఉండి కూడా చాలా మంది పనిచేసి కుజేసిన నాయకత్వాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర నాయకులు మనందరి వారు మనలో చేదోడు వారితో ఉండి అన్ని కార్యక్రమాలు పాల్పంచుకుంటూ తీసుకొస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆదివేశ మహాసభ కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర గారు మరియు నూతనంగా మొన్న ఎన్నికల ప్రక్రియలో ఏకగ్రీవంగా సింగిల్ నామినేషన్తో సింగిల్ అభ్యర్థులతో వెళ్ళిపోతున్నటువంటి వరంగల్ జిల్లా ఆదివేశ మహాసభ అధ్యక్షుడు రూపా శ్రీనివాస్ గారు, అలాగే కార్యక్రమాలు చేసినటువంటి వివిధ సంఘాల నుంచి మరియు వైశ్య నాయకులందరూ కూడా మరియు ఇక్కడ ఇచ్చేసిన బెస్ట్ సోదరులు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. 100 ఏళ్ల చరిత్రలో తెలంగాణ ఆదివేశ మహాసభలో భాగంగా మన వరంగల్ ఆదివేశ మహాసభ కూడా దాదాపు 100 ఏళ్ళు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఆదివేశ మహాసభతో మిళితమై కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం 2024-26 గాను రూపా శ్రీనివాస్ గారు స్వయం కృషితో అందరి ఐక్యతతో ఒక మిత్ర బృందాన్ని అంటే ఒక మంచి కార్యక్రమంతో ముందుకొచ్చి ఈ సంవత్సరం గెలుపొందడం చాలా ఆశ్చర్యం. ఈ సంవత్సరం జరగబోయే కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్మించి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఆదివేశ మహాసభలో వరంగల్కు మంచి ఉన్నత స్థానాన్ని తీసుకొస్తారని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. కాబట్టి మా ఆశలన్నీ కూడా బొమ్మ చేయకుండా అన్ని కార్యక్రమాలను సందించుకొని అందరితో కలిసి ఐక్యతతో ఇంకా సభ్యత్వాలు పెంచుకొని ఇప్పుడున్న సభ్యత్వాలే కాకుండా ఇంకా ఎక్కువ సభ్యత్వాలు చేసుకొని మన జిల్లాను 1 స్థానంలో తెలంగాణలో, ఎందుకంటే మన తెలంగాణలో 2 స్థానమైనటువంటి వరంగల్ను హైదరాబాద్ తర్వాత మన వరంగల్ స్థానాన్ని భద్రం చేసుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ అందరి మన్నలు పొందాలని ఆకాంక్షిస్తూ నాయకులతోని ఇతర జిల్లాలతో అందరితోని ప్రజలతో మమేకమై తన ఆదివేశాలు అందరినీ ఏకతాటిపై తీసుకురావాల్సిన కోరుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలు తెలుస్తాను. థ్యాంక్ యూ.